टीवी न्यूज न्यूज तेलंगाना చెక్ చేయండి మేడం, మీరు కూడా చేస్తున్నాం తెలుస్తుంది. రేపు రాబోయే సార్వత్రిక 2019 ఎన్నికలు గెలిపించాలని కోరారు. నేను ధన్యవాదాలు తెలియజేస్తున్న వాళ్ళకి. ప్రజల మీద కూడా నమ్మకం ఉంది. చట్టాలు తెలిసిన వాడిని, ఒక ప్రొఫెసర్గా నేను రాజకీయాలకు వచ్చిన, ఇప్పటికే ఈ ప్రాంతానికి ఎవరు చేయనంత ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైన్ తీసుకొచ్చిన, కోలాపూర్ ట్రైన్ తీసుకొచ్చా. 340 కిలోమీటర్ల నేషనల్ హైవే. రేపు భద్రాచలం నుంచి హైదరాబాద్ పోవాలంటే వాళ్ళ ఇల్లందు పోవడానికి దేశం చాలా ఉన్నాయి. అవి సమయాన్ని బట్టి మేము ముందుకుందా. కనుక ఇప్పుడు రేపు రాబోయేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ దుష్ప్రచారాన్ని నమ్మకండి. ఒక మంచి వ్యక్తిని, నిష్కలుషమైనటువంటి వ్యక్తిని, ఇది పార్టీకి అత్యధికంగా జరిగేటువంటి కార్యక్రమం. కానీ అత్త సొమ్ము అన్నది దానం చేసినట్టు లేదా ఇంట్లో తిన్ని ఇంటి వాస లెక్క పెట్టినట్టు ఉండకూడదు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి, ఆ పార్టీ నియమాలకు కట్టుబడి ఉండేటువంటి వ్యక్తిని గెలిపిస్తే దాదాపు 30 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా ఒక ఎంపీగా మేము తప్పకుండా గ్రామ పంచాయతీని అభివృద్ధి తీసుకోవడానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అశోక్ ప్రభులో 24 ఉన్నాయి, దాంట్లో 4 జనరల్ ఉన్నాయి, 20 రిజర్వ్ స్థానాలు ఉన్నాయి. ఈ రిజర్వ్ స్థానాల్లో ఒక్కొక్క దండా గూడెం చెంచుపెట్ట ఉండేటువంటి వాటిలో 30 లక్షల రూపాయలు వస్తే ఆ గ్రామం యొక్క స్థితిగతులు మారుతాయి. దాన్ని అట్లాగనే కంటిన్యూ చేస్తాం, ప్రతి సంవత్సరం చేస్తాం.